అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ వర్మ అఫీషియల్. ఈరోజు నేను కోలాటం గురించి వివరించబోతున్నాను. అసలు కోలాటం నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, కోలాటం ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా కోలాటం పేరు హరే శ్రీనివాస కోలాటం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహితీ ప్రాజెక్ట్ వారిది హరే శ్రీనివాస కోలాటము. మా కోలాటంలో పాటలు పురంధరదాస్ కీర్తనలు ఉంటాయండి. కోలాటం పాటలు కూడా దేవుడికి సంబంధించినవి ఉంటాయి. కోలాటంకి ముందుగా, కోలాటం చేసే ముందు మేము శుక్లాం భద్రం శశివర్ణం చతుర్భుజం అనే ప్రార్థనతో స్టార్ట్ చేస్తాము. మనం పూజ ఎలాగైతే చేసుకుంటామో ఈ కోలాటంలో కూడా అంత అర్థం ఉంటుంది. శుక్లాం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం గురు బ్రహ్మ గురు విష్ణు అనేసి మేము స్టార్ట్ చేస్తాము. అలా కోలాటం ప్రేయర్ అయిపోయిన తర్వాత మాలిక చేస్తామండి. ఇప్పుడు ఇది అంటే పాటకు తాళం కలిసే వరకు వయ్యారం ఉంటుంది, తర్వాత మాలిక వస్తుంది. ఇప్పుడు చేసే ఈ స్టెప్ని మాలిక అంటారండి. కర్ర కిందికి పైకి కొడుతూ మళ్ళీ కిందికి ఒక కర్ర వెనక్కి కొడుతూ మాలిక చేస్తారు. ఈ స్టెప్ను మాలిక అంటారు. మాలిక అంటే అర్థం ఏంటంటే మనకి మాలికలోనే వివరణ కనపడుతుంది. మాలిక అంటే దేవుడికి మాల వేయటం అని అర్థం అండి. శిరసు నుంచి పాదాల వరకు దేవుడికి పూలమాల వేస్తూ మాల వేస్తూ దేవుడికి కోలాటం చేయటము అని అర్థం అండి. ఇలా మాలిక చేస్తూ ప్రార్థన కోపు తిరుగుతారు. పూజ ఎలా అయితే అయిందో శుక్లాంభద్రం అయిపోయిన తర్వాత ప్రార్థన ఎలా చేస్తామో అలాగా దేవుని తలుచుకుంటూ ప్రార్థన కోపు అని అంటారు దీన్ని. ఇలా రౌండ్గా తిరుగుతూ ప్రార్థన కోపు చేస్తారు. ప్రార్థన కోపు చేసేటప్పుడు కూడా పురంధరదాస్ కీర్తనలు కన్నడ పాటలు ఉంటాయండి. జయగాలు వాగలి అపజయగాలు కోవలి జయదేవి రమణ ఒలియాలే కోలి విజయరాయల కీర్తి మిరియాలే కోలి అని ఉంటుందండి. అంటే ఈ సాంగ్లో అర్థం ఏంటంటే మన జీవితంలో జయాలే తప్పితే అపజయాలను రాకుండా చూడు స్వామి అని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ అలా పాట పాడుతూ ప్రార్థన కోపు చేస్తారండి. ప్రార్థన కోపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కవ్వాయి ఉంటుందండి. మాకు ప్రతిదీ మాలికతో స్టార్ట్ అవుతుంది. మాలిక తర్వాత కవ్వాయి ఉంటుందండి. ఇప్పుడు వేసే స్టెప్ను కవ్వాయి అంటారు. కుడికాలు ముందుకు పెట్టి నాలుగు చిటికలు కొడతారండి. ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెడుతూ కవ్వాయి అంటారు ఈ స్టెప్ని. మాలికతో స్టార్ట్ అయ్యి కవ్వాయితో ఎండ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఇది ప్రార్థన కోపు అంటారు. ప్రార్థన కోపు అయిపోయిన తర్వాత గణపతి కోపు స్టార్ట్ అవుతుందండి. మనకు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ఏంటంటే విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వర స్వామినే పూజిస్తాం కదా, ఈ కోలాటంలో కూడా అంతేనండి. శుక్లామద్రం అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత గణపతి కోపు చేస్తారండి. విఘ్నాలు లేకుండా గణపతి స్వామిని తలుచుకుంటూ గణపతి కోపు చేస్తారు. గణపతి కోపు చేసేటప్పుడు కూడా పార్వతి వరసుత గజానన పాలించి ఎన్నన గజానన అని లోకాన్ని అంతా పాలించేవాడ పార్వతి తనయ్య అని విఘ్నాలు లేకుండా చూడు విఘ్నరాజ అనేసి గణపతి కోపు చేస్తారండి. ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కోలాటము అంటే ఏదో కోలాటమే అనుకుంటారు కానీ ఈ కోలాటంలో ఉన్న వివరణ ఇది అని, దేవుడి పూజ అయితే ఎలా ఉంటుందో కోలాటం కూడా ఫస్ట్ మనకి అలాగే స్టార్ట్ అవుతుందని చెప్పడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజ చేస్తారు. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు ఏంటంటే శ్లోకాలు చదువుతారు, శ్లోకాలతో చేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసే వాళ్ళు ఉంటారు, అలా చేస్తారు. ఈ కోలాటం పరంగా కూడా దేవుణ్ణి ఇలా స్తుతించుకోవచ్చు, ఇది కూడా ఒక దైవ సేవ అని తెలియటం కోసం నేను చెప్తున్నాను. కోలాటం కూడా ఇది దేవుణ్ణి ఒక రకమైన దేవుడి సేవ అంటారు. ఇది దేవుడికి కూడా ఒక రకంగా దగ్గర అవటము. గణపతి కోపం అండి, మాలికతో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కవ్వాయితో ఎండింగ్ అవుతుందండి. మాకు ఇందులో ఒక పాట అంటే ఒక కోపు అంటారు, ఒక పాటని ఒక కోపు అంటారు. ఇలాగ 20 కోపుల వరకు ఇష్టం మనం ఎన్ని పాటలు నేర్చుకుంటే అన్ని పాటల వరకు ఉంటాయండి. ఇలా గణపతి కోపం అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ టైం మనం ఏదైనా సాంగ్ చేసుకోవచ్చు. ఇంక ఇష్టమైన ముందు అయితే దేవుని ప్రార్థించాలి, గణపతి కోపం చేయాలి, దాని తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇది దండకోపు వీలు వేసేది
పాట కి తాళం కలిసే వరకు కూడా వయ్యారం వేస్తారు ఇందులో ఇద్దరు జోడీలు ఉంటారు లోనకి తిరిగే వాళ్ళని పెద్ద ఉజ్జి అంటారు పెద్ద జోడీ ఎడం పక్క ఉంటుంది లోనకి వెళ్తారు చిన్న జోడీలు బయటనే ఉంటారు ఇలాగా మాలిక వేస్తూ చిటికెలు కొడుతూ చిన్న జోడీ లోనకి వెళ్తూ పెద్ద జోడీ బయటికి వస్తుంది దీని క్రాసింగ్ అంటారు అలా లోన పది చిటికలు బయట పది చిటికలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాలిక వేసి కూడా మళ్ళీ లోన జోడీ లోనకి వెళ్తుంది బయట జోడీ బయటికి వస్తుంది ఇదేంటంటే చిటికలు అంటారు ఇలా కర్ర కొట్టడాన్ని చిటికలు అంటారు అంటే భజన అని అంటే దేవుడికి భజన చేస్తూ కోలాటం చేస్తూ ప్రదర్శన చేయటం అండి అక్కడ ఉజ్జి ఉంటుంది పెద్ద జోడీ కదులుతూ ముందుకు వెళ్తుంది చిన్న జోడీ బయట కదులుతుంది అంటే మనం భజన చేస్తూ దేవుడి చుట్టూ దేవుడికి ప్రదర్శన చేస్తున్నాము అని అర్థం దీని అర్థము అంటే కోలాటంలో ఇంత వివరణ ఉంది అనేది చెప్తున్నాను ఇలా కోలాటం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది శరీరానికి ఉల్లాసము ఉత్సాహము ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఎంతోమంది వేలు పెట్టి జిమ్కి వెళ్తున్నారు అలా జిమ్ వేలు వేలు పెట్టి జిమ్కి వెళ్ళడం అంటే ఇలా సింపుల్గా కోలాటం నేర్చుకుంటే మనకి ఒంటికి బాడీకి శరీరానికి ఎలా అంటే వ్యాయామం అవుతుంది అటు దైవ సన్నిధికి దేవుడి సేవకి దగ్గర అవుతాము దేవుడికి దగ్గర అవుతాము కూడా కోలాటం నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నాకు ఒక పీఠాధిపతి గారు నేను ఇలా గుళ్ళో కోలాటం చెప్తుంటే ఒకసారి నాతో చెప్పారు కోలాటం చేస్తున్నావు కదమ్మా దీని గురించి వివరణ తెలుసా అన్నారు నేను మామూలుగా కోలాటం చెప్పాను కానీ వివరణ ఏమీ చెప్పలేదు అప్పుడు నాకు ఆ గురువు గారు ఏమని చెప్పారంటే కోలాటం అంటే శివుడికి చాలా ఇష్టము నాట్యము అంటే శివుడికి చాలా ఇష్టము మీరు పట్టుకునే కర్రలు శివుడి చేతిలో త్రిశూలంతో సమానము అని చెప్పడం జరిగింది మీరు ఇక్కడ ఎంత పులకించిపోయి మీరు ఇక్కడ కోలాటం చేస్తూ ఉంటారో మీ చెప్పులకి మీ కోలాటం చూసి పైన లోకంలో శివుడు కూడా అంత పులకించిపోయి పైన తాండవం చేస్తాడు అని చెప్పాడు అంటే కోలాటం చేయడం మంచిదే కానీ ఇది ఒక అంటే కొంతమంది చులకనగా చూస్తారు కదా దానికి పీఠాధిపతిగా చెప్పడం ఏంటంటే మీరు ఎంత కోలాటం చేస్తే అంత దేవుడికి దగ్గర అవుతారు మీరు ఇంతమందిలో కోలాటంలో కొంతమంది ఎందుకు నేర్చుకుంటారంటే దేవుడికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఆయన ఎంచుకుంటాడు ఆయన సేవకు ఎవరు కావాలి ఆయన్ని ఎవరు అంటే ఇప్పుడు కోలాటం చేస్తే పైన శివుడు సంతోషపడతాడు అని చెప్పారు అంటే ఆయన సేవకి కావలసిన వాళ్ళని ఆయన్నే ఎంచుకుంటారు అని చెప్పారండి నేను కూడా చూస్తే నా దగ్గర ఎంతోమంది నేర్చుకున్నారు కానీ చివరికి కొంతమంది మిగిలారు అంటే దేవుడి దృష్టిలో ఉన్నవాళ్ళే చివరి వరకు ఉంటారు అని చెప్పడంలో ఉదాహరణ నాకు ఆయన చెప్పిన తర్వాత చాలా అర్థమైంది నిన్ను భగవంతుడు ఈ సేవకి ఎంచుకున్నారు అంటే ఆయన దృష్టిలో ఉన్న వాళ్ళని మాత్రమే ఎంచుకుంటారు మనం ఎంత తపన పడ్డా ఎంత కోలాటం నేర్చుకోవాలని ఉన్నా దేవుడి సేవ చేయాలని ఉన్నా కానీ దేవుడి దృష్టిలో మనము ఉండాలి ఆయన దృష్టిలో మనం ఉంటేనే ఇంతవరకు రాగలుగుతామని ఆయన చెప్పారు గురువు గారు ఇలాంటి సేవనేమో కొంతమంది స్వార్థంగా ఉపయోగించుకుంటున్నారు అంటే పక్కింటి వాళ్ళు నేర్చుకున్నారు ఎదురింటి వాళ్ళు నేర్చుకున్నారు నేను నేర్చుకోకపోతే బాగోదు వాళ్ళు వేస్తుంటే నేను చూస్తూ ఉండాలా మీకు రాదా అని అడుగుతారు నాకు ఇన్సల్ట్ అవుతుంది అనే భావంతోనే చాలామంది నేర్చుకుంటున్నారు కొంతమంది ఏమో గొప్పలకి పోయి మాకు కోలాటం వచ్చు మేము చేయగలము అని అనిపించుకోవడానికి కొంతమంది నేర్చుకుంటున్నారు దేవుడి సేవ అనేది మనము ఎంత దేవుడికి దగ్గర అవుతుంటే దేవుడు మనకి కావాల్సింది మనకి ఇస్తాడండి నాకైతే గుళ్ళో అయ్యగారు కూడా ఒకసారి చెప్పారు నేను ఒక 2 మంత్స్ హెల్త్ బాగాలేక నేను కోలాటం చెయ్యను అని చెప్తే కూడా అలా కాదమ్మా మీరు కోలాటం ఎంత చేస్తే అంత దేవుడికి దగ్గర అవుతారు మీకు ఏం కావాలో ఆ దేవుడే చూసుకుంటాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోలాటం అయితే మానొద్దు మీరు దేవుడి దృష్టిలో ఉన్నారు కాబట్టి ఇంతవరకు వచ్చారు అని చెప్పేసి మాకు చెప్పారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను కోలాటం ఏ రోజు కూడా మానలేదు నా అట్లాగే నా లైఫ్ స్టైల్ కూడా నిజంగానే మారిపోయింది అసలు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది చాలామంది కూడా అన్నారు మేడం మేము కోలాటంకి వచ్చిన తర్వాత నుంచి మా లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది మాలో చాలా మార్పు వచ్చింది మా లైఫ్ స్టైల్ అని కూడా చెప్పారండి కొంతమంది ఏమో స్వార్థం కోసం వచ్చేసి మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోవటము అంటే పర్సనల్స్ అంటే లేడీస్కి లేడీస్కి పడక కూడా తను ఉంటే నేను తాను ఈమె ఉంటే నేను రాను అనేసి కొంతమంది చెప్పారండి మనం వచ్చేది దేవుడి సేవ కానీ ఎవరో వస్తున్నారనో వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మనం దేవుడికి దగ్గర అవ్వాలి దేవుడి సేవకి రావాలి అనుకుంటే మన స్వతహాగా మనం రావాలి ఒకళ్ళు నేర్చుకున్నారని రావటము లేకపోతే పక్కింటోళ్ళు వస్తేనే నేను వస్తాను మా అక్క వస్తే నేను వస్తాను ఇలా మనం చేస్తే మన పుణ్యం మనకే వస్తుంది ఎవరు చేస్తే వారి పుణ్యం వారికే వస్తుంది ఒకళ్ళని చూసి నేర్చుకొని ఒకళ్ళు వస్తేనే నేను వస్తాను అనేదైతే కాదండి దేవుడి సేవ అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నా లైఫ్ స్టైల్ మాత్రం చాలా మారిపోయింది
ఇందులో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఉత్సాహం చూపిస్తారు కోలాటం చేయడానికి నేను ప్రతి ఆదివారం కూడా ప్రాక్టీస్ పెడతానండి ఎందుకంటే చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు డైలీ అంటే కుదరదు కాబట్టి నేను ఎవ్రీ సండే కూడా ఇలా ప్రాక్టీస్ పెడుతూ ఉంటాను నాకు అలాగే దేవుడి పాటలతో కూడా ఎలా అంటే గణపతి కూప అయిపోయిన తర్వాత పార్వతి వర్షిత గజాననని అయిపోయిన తర్వాత ఇలాగంటే చంద్ర చూడ శివ శంకర పార్వతి అంటూ శివుడిని చక్కని తల్లికి చాంగుబల అంటూ లలిత అమ్మవారిని వెంకటేశ దయమారు అని వెంకటేశ్వర స్వామిని భాగ్యాద లక్ష్మి బారమ్మ అంటూ లక్ష్మీదేవిని వేణునాథ బారు అంటూ కృష్ణుణ్ణి ఇలాగ దేవుళ్ళని స్తుతిస్తూనే పాటలు ఉంటాయండి మాకు తిరుమల తిరుపతి దాసరాజు ప్రాజెక్ట్ వారి నుంచి మా కోలాటంకి రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది దసరా ఉత్సవాల్లో రథసప్తమి టైంలో కూడా మాకు ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు మమ్మల్ని కాల్ చేసి పిలుస్తారు ఫలానా గ్రూప్కి ఇలాగా ఇన్వైట్ వస్తుంది మనకి అవకాశం ఉంటే కుదిరితే వీలుంటే వెళ్ళొచ్చు లేదంటే మానుకోవచ్చు కూడా కోలాటంని చాలామంది చాలా ఈజీగా తీసేస్తూ ఉంటారండి కోలాటం అంటే ఏదో మామూలుగా అంటే ఇప్పుడు ఒక దేవుడి సేవ ఇదేంటంటే ఇప్పుడు ఇంట్లో చిన్న పెళ్ళి అయితేనే మనము డీజే ఉందా డ్యాన్స్ ఉన్నాయా అని ఉత్సాహంగా మనం అడుగుతాము అలాంటిది దేవుడికి ఉత్సాహం పరచడంలో దేవుడి కోసం మనం కోలాటం చేయటంలో ఇప్పుడు అది ఏం తప్పు కాదండి కొంతమంది కోలాటంని చాలా తప్పుగా చూస్తున్నారు చాలా ఇన్సల్ట్గా చూస్తున్నారు దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నానండి మన ఇంట్లో ఒక పెళ్ళి అయితేనే మనం ఎంతో సందడిగా చూపించాలనుకుంటాము అలాంటిది లోక కళ్యాణం కోసం దేవుడి కళ్యాణాలకి దేవుళ్ళకి కోలాటం చేయటంలో తప్పు లేదనేది నా అభిప్రాయము దీన్ని పడవకోపు అంటారండి చిన్న జోడి కూర్చొని ఉంటుంది పెద్ద జోడి అలా ముందు కదులుతూ వెళ్తుందండి ఇలా ఇందులో చాలా కోపులు ఉంటాయి మా కోలాటంలో ఒక 20 నుంచి 30 పాటల వరకు ఉంటాయండి కొన్ని కొన్నేమో కొత్తగా మనమే కంపోజ్ చేసుకుంటాము మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మరొక వీడియో కూడా పార్ట్ 2 కూడా కోలాటం గురించి పెడతాను